జిల్లా టెన్నిస్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు తోట రామకుమార్ ఆదేశాల మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి క్రీడాకారులను మంగళవారం టిఆర్కే చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా పట్టణ ఎస్ఐ రామచంద్రం హాజరై క్రీడాకారుల ఎంపికను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, నిరిగిరి రామచంద్రం, టిఆర్కే ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ సెలెక్ట్ అవ్వడం కాదు, ఇంకొకటి నుంచి జిల్లాల నుంచి గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా టిఆర్కే ట్రస్ట్ తోట రామకుమార్ ట్రస్ట్ నుంచి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఎస్ఐ రామచంద్ర గారికి, అదేవిధంగా కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ గారికి, అదేవిధంగా కౌన్సిలర్ సెక్రటరీ సిరిగిరి రామచంద్ర గారికి, అదేవిధంగా పీటీలకి, అదేవిధంగా యువ ఫౌండేషన్ యువకులని ఒక యువకుని తయారు చేయడానికి ప్రతిసారి కృషితోని కానిస్టేబుల్ తయారు చేస్తున్నారు. అదే కాకుండా స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్మెంట్ ఉంది. టిఆర్కే ట్రస్ట్ కి రావున రోజుల్లో కూడా యువ ఫౌండేషన్ మాకు సపోర్ట్ గా ఉండాలని రాజశేఖర అన్న గారికి మరొకసారి తెలియజేస్తున్నాము. అదే విధంగా మా ఎంక్వైరీ టీమ్ అండ్ మా వర్కింగ్ టీమ్, టిఆర్కే ట్రస్ట్ వెంకటరావు టీమ్ వర్కింగ్ టీమ్ వారు కూడా సపోర్ట్ గా ఉన్నందుకు కూడా థ్యాంక్స్ అని చెప్తున్నాను. అదే కాకుండా ఇప్పుడు వచ్చిన యువకులందరూ ఇక్కడ మట్టుకే, జిల్లా మట్టుకే కాకుండా నేషనల్ కి పోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ క్రీడ అనేది చాలా ముఖ్యమైనది. టిఆర్కే ట్రస్ట్ తరఫున ఓన్లీ క్రికెటే కాకుండా రానున్న రోజుల్లో కబడ్డీ, క్రికెట్, వాలీబాల్ ప్రతి ఒక్క స్పోర్ట్స్ కూడా టిఆర్కే ట్రస్ట్ తోట రామకుమార్ గారు ముందుండి మీ యువకులందరినీ కూడా ముందు తీసుకురావాలని తన ఒక సంకల్పంతో ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. సేవా కార్యక్రమాలే కాకుండా యువకులు కూడా ఒక చెడుదాటిలో పడకుండా ఈ క్రికెట్, వాలీబాల్ ప్రతి ఒక్క దానిలో కూడా ముందుండాలనేదే మా టిఆర్కే ట్రస్ట్ సంకల్పం. అదే ఉద్దేశంగానే ప్రతి ఒక్క యువకులకు కూడా సపోర్ట్గా ఉంటాము, వెన్నంటగా ఉంటాము. అదేవిధంగా యువకులు కూడా చెడుదారులు పడుతున్నారు. ఇప్పుడు చెడుదారులు పడకుండా మొబైల్ కూడా చాలా అట్రాక్షన్ అవుతున్నారు. మొబైల్ అట్రాక్షన్స్ కానీ, గేమ్స్ కానీ, వాట్సాప్ కానీ, వాటికి కాదు ఎక్కువగా ప్రిఫరెన్స్. యువకులందరూ కూడా స్పోర్ట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. స్పోర్ట్స్కి కూడా ఒక కోటా ఉంటుంది. దానివల్ల కూడా మన గవర్నమెంట్ జాబ్స్ మనం పడినప్పుడు స్పోర్ట్స్ కోటాలో కూడా మనకి ఈ సర్టిఫికేట్ కూడా యూజ్ అవుతుంది. అందుకని ప్రతి ఒక్కరు యువకులు స్పోర్ట్స్కి ఎంకరేజ్మెంట్ చేయాలి. యువకులు కూడా మార్నింగ్ ఈ సార్ చెప్పినట్టు, ఎస్ఐ రామచంద్ర సార్ చెప్పినట్టు, మీరు క్రికెట్కే కాదు దానికి తగ్గట్టు కూడా ఎర్లీ మార్నింగ్ యోగా లాంటివి కానీ, వాకింగ్ లాంటివి కానీ ఇవి కూడా చేస్తేనే మీరు ఇంకా ముందుకు పోగలుగుతారు. ప్రతి ఒక్కరు కూడా, యువకులు కూడా ఎర్లీ మార్నింగ్ ప్రాక్టీస్ చేయాలి. 5 గంటలకి లేవడం అనేది కూడా చాలా ప్రాక్టీస్ చేసి మీరు ముందుకు వెళ్ళాలని టిఆర్కే ట్రస్ట్ తరఫున కోరుకోవడం. అన్ని రంగాలుగా ముందుకు తీసుకెళ్లాలని టిఆర్కే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా యువతకి చాలా మంచి పరిణామం కాబట్టి ఈ యొక్క యువతకి మన వెన్నోడలో ఈ మధ్యలో స్పోర్ట్స్ వైపు తీసుకెళ్తున్న టిఆర్కే వారికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు వేములవాడ కాలేజ్ గ్రౌండ్ నందు నిర్వహిస్తున్నటువంటి ఈ క్రికెట్ టోర్నమెంట్కు సహకరిస్తున్న మన టిఆర్కే ట్రస్ట్ మరి మహేష్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ టీం ద్వారా ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి దీని ద్వారా మరి రాష్ట్ర స్థాయిలో మరి మీరు అందరూ సెలెక్షన్ కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. టిఆర్కే ట్రస్ట్ ద్వారా మరి ఒక క్రికెటే కానీ ఇంకా భవిష్యత్తులో వాలీబాల్, కబడ్డీ ఇలాంటి క్రీడను కూడా ప్రోత్సహించడానికి వారు ముందుకు వస్తున్నందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఇంతకుముందు గౌరవ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు మనం ఏదో బ్యాట్ పట్టి బాల్ పట్టి కొడతా అంటే అది ప్రతిభ బయటకు రాదు. మరి సార్ చెప్పినట్టు పొద్దున వ్యాయామం, మరి ఎక్సర్సైజు, రన్నింగు లాంటి
మనం చేస్తేనే పర్ఫెక్ట్ అవుతాం, దాని తగ్గట్టు డిసిప్లిన్ ఉంటేనే పర్ఫెక్ట్ అవుతామని చక్కగా తన అనుభవంలో చెప్పడం జరిగింది. మరి దాన్ని పాటిస్తూ మీరు కూడా ఉన్నత క్రీడాకారులుగా ఎదగాలని ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చిన ట్రస్ట్ సభ్యులకు అసోసియేషన్ క్రికెట్ టెన్నిస్ బాల్ అసోసియేషన్ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. టీఆర్కే ట్రస్ట్ ద్వారా కోట రామకుమార్ గారి అధ్యక్షతన ఏర్పడింది. టీఆర్కే ట్రస్ట్ తరఫున అలాగే ఎంబీ గారు మహేష్ గారు వీరి ఆధ్వర్యంలో ఈ క్రికెట్ సెలక్షన్ జరుగుతున్నది. సచిన్ టెండూల్కర్ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, పెద్ద పెద్ద క్రీడాకారులంతా అది ఇంకోటి కూడా పల్లెటూరులో ఉంటే గల్లీ నుంచి ఆడిపోయిన వాళ్ళు. క్రికెట్ కావాల్సింది, దానికి సంబంధించినవి వేరే ఉంటాయి. వాలీబాల్ ఉంది, కబడ్డీ ఉంది, అలాగే మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి, స్విమ్మింగ్ ఉంటుంది, ఆర్చరీ ఉంటుంది, రకరకాలుగా ఏది ఉన్నా కూడా ఎర్లీ మార్నింగ్ 5:30కి గ్రౌండ్ వచ్చిన గ్రౌండ్కు వచ్చిన క్రీడాకారుడు ఎవరైతే చెమట చిందిస్తారో ఈ గ్రౌండ్లో వాళ్ళే నేషనల్ ఇంటర్నేషనల్ దాకా పోతారు, అంటే అవకాశాలు ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జిల్లా అధ్యక్షుడు గారు తోట రామకుమార్ గారు మా యొక్క ప్లేస్ ద్వారా అలాగే క్రీడాకారుల ద్వారా కృతజ్ఞతలు చెప్తూ అండ్ అలాగే ఈ యొక్క జయశంకర్ భూపాలపల్లిలో రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి మ్యాచ్లకి ఇక్కడ టీఆర్కే ట్రస్ట్ ద్వారా సెలక్షన్స్ పెట్టి మా దగ్గర నుంచి అందరి ప్లేస్ని తీసుకొని ఈ యొక్క టీఆర్కే ద్వారా అలాగే జిల్లా ద్వారా జయశంకర్ భూపాలపల్లిలో మ్యాచ్లకు ఆడనీకి వెళ్తున్నాం. థ్యాంక్స్ సో మచ్ టు టీఆర్కే గారు. కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడైనటువంటి తోటరామ్ కుమార్ గారికి మా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే జయశంకర్ భూపాలపల్లి అంత పెద్ద డిస్టిక్ నుండి క్రికెట్ అసోసియేషన్లో మమ్మల్ని కలుపుకొని ఇక్కడ సెలక్షన్లో మాకంటూ ఒక అవకాశాన్ని కల్పించేందుకు ఇక్కడ సద్వినియోగం చేసుకోవడానికి క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం అనేది ఇక్కడ లభిస్తుంది. సో ఇక్కడ ఎవరైనా సరే వాళ్ళకున్న టాలెంట్ను నిరూపించుకోవడానికి ఎలాంటి క్రీడారంగమైనా సరే క్రికెట్ కానీ వాలీబాల్ కానీ ఎలాంటి క్రీడా ప్రోత్సాహానికి వెనకాడదని చెప్పని మేము అనుకుంటున్నాము. సో ఎవ్వరు అయినా సరే వాళ్ళ టాలెంట్ను నిరూపించుకోవడానికి ఏదైనా ఒక అవకాశం అనేది వస్తుందని చెప్పి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. మాకు అంటూ ఒక అవకాశం వచ్చింది. సో మేమంటూ నిరూపించుకోవడానికి తోటరామ్ కుమార్ గారు మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చి ముందుకు నడిపించుకుంటున్నారు కాబట్టి మేమంటూ వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటామని.